సో మీకు ఆ సెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, లైక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన సెన్సిబుల్ రైటర్ ఆర్ సెన్సిబుల్ డైరెక్టర్ అని అనిపించిన వాళ్ళు ఎవరు? అంటే రైటింగే సెన్సిబుల్ అండి, నేను అంత ఇష్టపడతా. ఓకే, రాస్తేనే సెన్సిబుల్గా ఉంటేనే రాయగలరు అంటారా? ఓకే, సో చాలా మంది పర్టికులర్గా నేను ఫిక్స్ అవ్వలేదండి. ఓకే, నాకు సినిమా అంటే ఇష్టం, అర్థమైంది అర్థమైంది. కాకపోతే సినిమా అంటే ఇష్టం నాకు ప్రాపర్గా. దానికి అంతమంది వాళ్ళు బ్రెయిన్ పెట్టి రాస్తారు కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి నేను ఫిక్స్ అవ్వలేదు, ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదు. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? డైరెక్షన్ చేయాలి అనే దానికి ఆర్జీవి గారు ఇన్స్పిరేషన్. ఓకే, ఎందుకంటే నాకు నమ్మకం ఏం చేయొచ్చు. ఇప్పుడు యాక్టర్గా మనకు ఛాన్సులు రాకపోతే డైరెక్షన్ చేయాలి అంటే ప్రాపర్గా ఉండాలి కదా, నువ్వేం కమాండ్ చేస్తావు అనేది నీకు తెలియాలి కదా. ఏదో బుక్ చదువుతూ ఒక బుక్ చదువుతున్నప్పుడు వోడ్కా విత్ వర్మన్ బుక్ చదువుతున్నప్పుడు అందులో ఉన్న ఒక సెంటెన్స్, ఓకే విజన్ ఉంటే నువ్వు చేయగలవు అనేది వాక్యం అనమాట. దాంతో షార్ట్ ఫిలిం ధైర్యంగా డైరెక్ట్ చేసి అప్పు తీసుకొని తీర్చొచ్చులే ఏం కష్టం చేసేనా కూడా. ఆ షార్ట్ ఫిల్ ఎందుకు చేసాను, నేను యాప్ట్ అవుతానా అవ్వనా అనేది. ఓకే, చేయగలుగుతా మీ క్యాపబిలిటీ మీరు తెలుసుకోవటానికి. మనకు తెలిసిన కథల్ని డైరెక్ట్ చేస్తే ఇంకొంచెం బాగా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. ఓకే, సో నాకు తెలిసిన ఒక చిన్న కథ నా కథే రాసుకొని పెట్టుకొని చేసా. మళ్ళీ ఆ షార్ట్ ఫిల్మ్ వేరే లవ్ స్టోరీ పెట్టి తీస్తే అందరిలాగా వెళ్ళిపోతే ఏముంటుంది. సో ఒక ఎమోషన్ నేను క్యాప్ చేయగలనా లేదా అనేది తీసి ఓకే అనమాట. అది ఓకే, అంటే ఇంతవరకు ఎడిట్ చేయలేదు. అదే ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడగబోతున్నాను.